విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నుండి నాలుగు రోడ్ల కూడలి మీదుగా ఆదిత్య జూనియర్ కాలేజ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి నాయుడు మాట్లాడుతూ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, విద్యార్థులకు సకాలంలో విద్యా దీవెన వసతి దీవెనలు డబ్బులు చెల్లించాలని, గజపతి నగరం డిగ్రీ కాలేజ్ లో మౌలిక వసతులు కల్పించాలని, లెక్చరర్లను నియమించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 3-4 తేదీలలో జిల్లా స్థాయి ఎస్ఎఫ్ఐ మహాసభలు జయప్రదం చేయాలని కోరారు. నా పేరు నాయుడు, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి. ఈ రోజు గజపతి నగరం మండల మహాసభలు నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ఏదైతే నూతన మండల ఈ రోజు మండల కమిటీ ఏదైతే గజపతి నగరం నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యలన్నిటిపైన ఈరోజు చర్చించుకొని వాటిపైన రాబోయే కాలంలో ఏ విధమైన పోరాటాలు చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు నూతన మండల కమిటీని ఈరోజు ఎన్నుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా 3-4 తేదీల్లో జరగబోయే ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి. వాటితో పాటుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన వెంటనే కార్యాచరణ రూపొందించుకొని వాటిపైన పోరాటాలు చేయడం అనేది జరుగుతుంది. ఈ 3-4 తేదీలో జరగబోయే ఏవైతే ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలు ఉన్నాయో వాటిని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ మహాసభల్లో ప్రధానంగా 3-4 తేదీల్లో జరగబోయే మహాసభల్లో వసతి దీవెన విద్యా దీవెన ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని వెంటనే రిలీజ్ చేయాలి. వాటితో పాటుగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఉన్న డిగ్రీ కాలేజీలో కనీస మౌలిక సదుపాయాలు, వాటితో పాటుగా ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. దాంతోపాటుగా నూతన విద్యా విధానం రద్దు చేయాలి. జూనియర్ కాలేజీల్లో అధ్యాపక పోస్టులను మరియు ఏదైతే దత్తరాజర్ మెరకముడుదాం. నా పేరు వెంకటేష్, ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు డిసెంబర్ 3-4 తేదీల్లో బొబ్బుల కేంద్రంగా జరగబోతున్న ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా మహాసభలు కాంక్షిస్తూ దానికంటే ముందు మండల స్థాయిలో మండల మహాసభలో జరుపుకోవడం అనేది ఆనవాయితీ. అందులో భాగంగా ఈరోజు గజపతి నగరం మండల కేంద్రంలో మండల మహాసభ జరుపుకోవడం కోసం ఒక ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా నూతన జాతీయ విద్యా విధానంతో ఈరోజు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మొత్తం కనుమరుగైపోయి కార్పొరేటీకరణ దిశగా ఈరోజు కేంద్రం అడుగులు వేస్తూ ఉంది. దానికి వత్తాసుగా నేనున్నామంటూ దేశంలో ఎక్కడ అమలు చేయకపోయినా ముందంజలో ఉంటూ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీని కారణంగా ఈరోజు KG-2 PG-లో ప్రతి అడుగడుగున నిరంతరం పేద విద్యార్థులు కానీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కానీ నాశనం అవుతూనే ఉంది. అందులో భాగంగా స్కూల్ విలీనాన్ని ఇప్పటికే అడ్డుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా దాన్ని అడ్డుకుంటాం. ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలు అంటే అత్యంత దారుణంగా ఉన్నాయి. కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా జిల్లా వ్యాప్తంగా తాండవిస్తూ ఉన్నాయి. నూతనంగా ఏర్పాటు